ఆ రోజున ఇశ్రాయేలు ప్రజల మీద ఉన్న శత్రువులు ఎవరయ్యారంటే ఫిలిస్తీయులు. కానీ మన మీద ఉన్న శత్రువు ఎవరనంటే అపవాది. నువ్వు ఎప్పుడైతే బలహీనుడు అయిపోతున్నావో, నువ్వు ఎప్పుడైతే ఆత్మికంగా కృంగిపోతున్నావో, ఎప్పుడైతే నీ కుటుంబంలో అనేక రకాల శోధనలు అనుముకుంటూ ఉన్నాయో, అటువంటి సమయంలో నిన్ను హెచ్చరించే దైవజన్ని కలిగి ఉండడం ఎంతో ఆశీర్వాదకరం. హల్లెలూయా. ఈ రోజున ఈ ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, ఈ రోజున నీ కుటుంబంలో సమస్యలు కావచ్చు, ఈ రోజున నీ భార్య భర్తల మధ్య గొడవలు కావచ్చు, ఈ రోజున నీ బిడ్డల జీవితంలో వస్తున్న శోధన కావచ్చు, ఈ రోజున ఎందుకు ప్రవక్త ఇశ్రాయేలు పరిస్థితులను చూసినప్పుడు ఇశ్రాయేలీలు అందరూ కూడా చాలా భయాందోళనలో ఉన్నారు, చాలా దుఃఖంతో ఉన్నారు. వారు దుఃఖిస్తూ ఉన్నారు, ఆ పరిస్థితులు ఎందుకు ఇలా మారిపోయినాయి, ఎందుకు ఇలా భయానకంగా మారిపోయింది మా పరిస్థితి, ఎందుకు మా జీవితం ఇలా మారిపోయింది, ఎందుకు మాకు ఈ శోధన, ఎందుకు మాకు ఈ దుఃఖం, ఎందుకు ఈ నెమ్మదిలేని పరిస్థితి, ఏంటి మా జీవితం అని వారందరూ దుఃఖపడుతున్న సమయంలో ప్రభు దేవుని బిడ్డలారా, ఆ వారి మధ్య వారి కోసం నియమించబడిన ప్రవక్త వారితో మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలారా అని చెప్తున్నారు, మీరందరూ కూడా నా మాట వినండి. ఏంటయ్యానంటే, మీరు మీ పూర్ణ హృదయముతో దేవుని వైపు మరలా మరలుకొనండి. మీరు విగ్రహాలను విగ్రహారాధన చేస్తున్నారు, అష్టారోత దేవతను విగ్రహాలను పెట్టుకున్నారు, బయలుదేవతల విగ్రహాలను పెట్టుకున్నారు, అవన్నీ కూడా తీసివేసి మీరందరూ కూడా మీ పూర్ణ హృదయముతో దేవుని తట్టు తిరగండి అని ప్రవక్త పిలుపునిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నారు, మీ హృదయాలను దేవుని తట్టు తిప్పి ఆయనను సేవించండి, దేవుణ్ణి సేవించండి అని అంటూ వారందరికీ ఒక పిలుపునిస్తున్నాడు. మీ సమస్య పరిష్కారం కావాలి అనంటే, మీకున్న శోధన తొలగిపోవాలి అనంటే, మీకున్న ఆ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితులు తొలగిపోవాలి అనంటే, మీకున్న వేదన కొట్టివేయబడాలంటే, శత్రు చేతుల నుంచి మీరు బయటకు రావాలంటే ఒకటే ఒక మార్గం, అది ఏదనగా, ఇదిగో మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా అని ప్రవక్త ఏం చేస్తున్నారంటే, వారందరికీ కూడా ప్రార్థనా సమావేశాన్ని ఏర్పరిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ సమస్య పరిష్కారం కావాలంటే, మీకున్న కుటుంబంలో ఉన్న వేదన తొలగిపోవాలంటే, వారికి చెబుతున్నాడు ప్రవక్త, మీ మీద ఉన్న శత్రు కాడు విర్రగొట్టబడాలి అని అంటే మీరు ఏం చేయాలంటే, మీ మనస్సు త్రిప్పుకోండి ముందుగా, మీ హృదయాలు మార్చుకోండి ముందుగా. మీరు మార్చుకొని మీరు ఉపవాస ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రార్థనలో ఉంటున్నాను, అలాగే మీరు కూడా ప్రార్థనలో ఉండండి. మీ హృదయాలను దేవుని తట్టు తిప్పండి, మీ మనస్సులను దేవుని తట్టు తిప్పండి అని మరి ప్రవక్త ఒక పిలుపునిస్తున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, నువ్వు శోధనలో వేదనలో నువ్వు బంధకాల్లో బాధపడుతున్నప్పుడు, కుటుంబంలో వేదన, ఆర్థిక పోరాటం, అనారోగ్య సమస్యలు, మరి నిందలు, వేదనలు, ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో దైవజనుల దగ్గరకు నువ్వు వచ్చినప్పుడు దైవజనుడు నీతో చెప్పే ఒక ఆలోచన ఏంటంటే, దైవజనులు ఏమని చెప్తారంటే, నువ్వు ప్రార్థన చేయాలని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే బలహీనుడు అయిపోతున్నావో, నువ్వు ఎప్పుడైతే ఆత్మికంగా కృంగిపోతున్నావో, ఎప్పుడైతే నీ కుటుంబంలో అనేక రకాల శోధనలు అనుముకుంటూ ఉన్నాయో, అటువంటి సమయంలో నిన్ను హెచ్చరించే దైవజన్ని కలిగి ఉండడం ఎంతో ఆశీర్వాదకరం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ప్రోత్సాహపరిచే మరి మరలా దేవుని వైపు నిన్ను పురికొలిపే దైవజనులు ఉండడం మనకెంతో ఆశీర్వాదకరం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి,
వారు ఆత్మికంగా బలహీనమైపోయి వారి హృదయాలంతా కూడా విగ్రహారాధన వైపు త్రిప్పుకొని, దేవుని బిడ్డ దేవుణ్ణి మర్చిపోయి దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహారాధనలోకి వెళ్ళిపోయినప్పుడు వారి కుటుంబ పరిస్థితులన్నీ తారుమైపోయినాయి. వారికున్న ప్రతి ఒక్క వారి అనేక సమస్యలను వారిని అలుముకున్నాయి. శత్రువులు వారిని తరుముతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఫిలిస్తీయులు వారిని ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారు. ఫిలిస్తీయులు ఎంతగానో వారిని శోధిస్తున్నారు. దేవుని బిడ్డ చూడండి, అటువంటి సమయంలో మీ సమస్యలు పరిష్కారం కావాలంటే, మీకున్న ఆ శత్రు శోధన విర్రగొట్టబడాలంటే, దైవజనం చెబుతున్నాను, మీ హృదయాలు దేవుని తట్టు త్రిప్పుకొనండి. హల్లెలూయా. మీ మనస్సును దేవుని తట్టు త్రిప్పండి అని చెప్పి ప్రియదేవుని బిడ్డ వారు వారిపై వారిని హెచ్చరిస్తూ దైవజనుడు కూడా వారి కోసం చెప్తున్నాడు, నేను మీ పక్షాన నేను కూడా ప్రార్థన చేస్తాను, మీరు కూడా ప్రార్థన చేయండి అని వారిని పురుకొల్పుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డ చూడండి, ఎప్పుడైతే దైవజనుడు అలా చెప్పారో వారంట వారి మనస్సులో మార్చుకొని వారు దేవుని పాదాల సన్నిధిలో ఉపవాసం ఉండి వారు ఏం చేస్తున్నారంట, వారు పాపాలను దేవుని సన్నిధానంలో ఒప్పుకుంటున్నారు. గట్టిగా చంపలు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక్కొక్కసారి మన కుటుంబంలో పరిస్థితులు ఎందుకు తారుమారైపోతాయి? ఎందుకు మన కుటుంబ పరిస్థితుల్లో అనేక రకాల శోధనలు వస్తాయి? ఎందుకు మన జీవితాలు ఒక్కొక్కసారి శత్రు చేతికి అప్పగించబడతాయి? ఎందుకు మన కుటుంబంలో అల్లకల్లోలమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి? ఎందుకు మన జీవితం అంతా కూడా ఒక అగాధంలోకి వెళ్ళిపోయినట్లు అయిపోతూ ఉంటుంది? ఆర్థిక పోరాటాలు ఎందుకు మన జీవితంలో అలా వస్తూ ఉంటాయి? ఒక్కొక్కసారి మీరు అనుకుంటారు, ఎందుకు నా జీవితం ఇలా అయిపోతుంది, అలా అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డ చూడండి, ఎందుకయ్యా అంటే, దేవునితో అనుసంధానం అవ్వాల్సిన నీవు, దేవునితో సంబంధం కలిగి ఉండవలసిన నీవు, దేవునితో మరి ఎప్పుడూ కూడా సంభాషించవలసిన నీవు, ఆత్మీకంగా దేవుని వాక్యాల ద్వారా బలపరచబడవలసిన నీవు ఒక్కొక్కసారి దేవునికి దూరం అయిపోతూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధానాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, మనం ఎప్పుడైతే ఆత్మీకంగా బలహీనమైపోతామో, ఎప్పుడైతే దేవునికి మనం దూరం అయిపోతూ ఉంటామో, ఎప్పుడైతే దేవుని మనం మర్చిపోతూ ఉంటామో, ఎప్పుడైతే దేవుని విడిచిపెడుతూ ఉంటామో, ప్రియ దేవుని బిడ్డ అప్పుడే ఒకడు మన కోసం పొంచి ఉంటాడు. వాడి పేరు అపవాది. వాడు ఎప్పుడూ కూడా అనేక శోధనలు మన మీద ప్రయోగిస్తూ ఉంటాడు. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజల మీద ఉన్న శత్రువులు ఎవరాయనంటే ఫిలిస్తీయులు. కానీ మన మీద ఉన్న శత్రువు ఎవరనంటే అపవాది. వాడు పొంచి నీ జీవితాన్ని అల్లకల్లోలం చేయాలని, వాడి చేతిలోనికి నీ కుటుంబాన్ని తీసుకొని నీ జీవితాన్ని తీసుకొని నీ బిడ్డలను పాడు చేయాలని అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మీ దేవుని బిడ్డ ఒకవేళ నీ పరిస్థితి కూడా అలాగే ఉందేమో, ఈ రోజున ఆత్మికంగా బలహీనమైపోయిన పరిస్థితి, దేవుని సన్నిధానానికి దూరం అయిపోయిన పరిస్థితి, దేవుణ్ణి మర్చిపోయి దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు కూడా ఆ రోజున వారు బయలు దేవతలను ఆరాధించారు, అష్టారోత దేవతలను ఆరాధించారు, దేవుని జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి మరి వారిని విడిపించి రక్షించిన దేవుణ్ణి విడిచిపెట్టి ఆయన్ని మర్చిపోయి వేరే విగ్రహాలను తీసుకొచ్చి పెట్టుకున్నారు. కానీ ఈరోజు ఏ విగ్రహం నీ హృదయంలో ఉందో, దేవుడు ఉండవలసిన స్థానంలో ఏ విగ్రహాలను పెట్టుకున్నావో, ఈరోజున డబ్బే ఒక విగ్రహంగా మారిపోయిందా? ఈరోజున మరి నీ బంధువులు ఒక విగ్రహాలుగా మారిపోయి ఉన్నారా? ఒకవేళ నీ ఉద్యోగమే ఒక విగ్రహంగా మారిపోయి ఉందేమో. ఈరోజు దేవుడు ఉండవలసిన పరిస్థితుల్లో, ఉండవలసిన ప్లేస్లో, నీ హృదయంలో ఒకవేళ లోకం పాపం ఏలుబడి చేస్తుందా? అందుకేనేమో నీ జీవితం ఒకవేళ అస్తవ్యస్తమైపోతుంది, అందుకనేమో నీ కుటుంబ పరిస్థితులన్నీ కూడా అస్తవ్యస్తం అయిపోతున్నాయి. దేవుని బిడ్డలారా చూడండి, వారు కూడా మా పరిస్థితులు ఎందుకు ఇలా అయిపోతున్నాయని వారు దుఃఖిస్తున్నారంట. ఏంటి శత్రులు పోరాటాలు ఏంటి మాకు అని బాధపడుతున్నారంట. ఏంటయ్యా, నీ మనస్సు మా దగ్గర ఉండి నీ సన్నిధి నడిపింపులో మేము ఉండవలసిన వారము, మాకేంటయ్యా ఈ పరిస్థితులని, వారు దుఃఖిస్తున్నారు. అటువంటి సమయంలో దైవజనుడు ప్రవక్త వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ మన దేవునిలో ఉన్న గొప్పతనం, పరిశుద్ధాత్మ దేవునిలో ఉన్న గొప్పతనం ఏంటంటే,
మనల్ని ఎక్కడా కూడా బలహీనులుగా ఉండనివ్వడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎక్కడ ఎప్పుడైతే బలహీనం అయిపోతున్నామో అప్పుడే మన కోసం ప్రవక్తలు నియమించి, దైవజనులను నియమించి, యాజకులను నియమించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. మనల్ని పురుకొలుపుతూ ఉంటాడు, మనల్ని లేవనెత్తుతూ ఉంటాడు, పునరుద్ధీకరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా చూడండి, ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు, మరి దేవుడు సమయంలో ఉండి మాట్లాడుతున్నప్పుడు, సమయాలు వారికి చెప్పినప్పుడు వారు సమయాలు మాట అంగీకరించారు. గట్టిగా చెప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. వారు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారండ దేవుని సన్నిధానంలో. హల్లెలూయా. ఏమని ప్రార్థిస్తున్నారండి, వారి ప్రతి పాపాలు కూడా దేవుని సన్నిధానంలో ఒప్పుకుంటున్నారు. అయ్యా నిన్ను విడిచిపెట్టాం, నిన్ను మర్చిపోయాం. అయ్యా మమ్మల్ని విడిపించిన, నిన్ను మర్చిపోయిన జీవితం మాది. అయ్యా మమ్మల్ని రక్షించిన, నిన్ను మర్చిపోయిన బ్రతుకు మాది. మమ్మల్ని క్షమించయ్యా, నిన్ను ఆరాధించవలసిన వారము. నాయన నిన్ను విడిచిపెట్టి అన్య దేవతలను మా గృహాల్లోకి తెచ్చుకొని మేము ఆరాధిస్తూ వచ్చామయ్యా. మమ్మల్ని క్షమించు, మమ్మల్ని మన్నించు అని వారు కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధానంలో వారు ప్రార్థన చేస్తున్నారంట. మరి దేవుని బిడ్డలారా, ఈ దైవజనుడు చూడండి, వారు ఒక గొప్ప పిలుపునిచ్చాడు. ఇజ్రాయేల్ ప్రజలందరికీ ఒక పిలుపునిచ్చాడు కదా. వారందరూ కూడా ఎక్కడ కూడుకున్నారంటేనంట, మిస్పాలో కూడుకున్నారు. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. వారంట యెహోవా సన్నిధిని నీళ్లు కుమ్మరించి వారు ఉపవాసం ఉండి వారందరూ కూడా దేవుని సన్నిధానంలో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారంట. హల్లెలూయా. వారు ప్రార్థన చేస్తున్నారు, వారి పక్షాన దైవజనుడు కూడా వారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి ప్రవక్త వెళ్ళి ఆయన దేవుని సన్నిధానంలో, అయ్యా నీ ప్రజలయ్యా, నీ బిడ్డలయ్యా, నువ్వు సృష్టించిన బిడ్డలయ్యా, అయ్యా నువ్వు విడిపించావు కదా, అయ్యా ఫరో కబంధ హస్తాల్లో 430 సంవత్సరాలు బానిసలుగా ఉండి మ్రగ్గిపోతూ ఉన్నప్పుడు ప్రభువా నువ్వు చూసిన దేవుడివి. వారి శ్రమలు చూసావు, వారి బాధలు చూసావు, వారి కష్టాన్ని చూసావు, వారి ప్రయాసను చూసావు కదా ప్రభువా. వారిని రక్షించిన దేవుడు కదా, వారిని విడిపించిన దేవుడు కదా. నీ ప్రజలు ప్రభువా నిన్ను మరిచిపోయారని వారిని విడిచిపెట్టొద్దయ్యా, వారిని వదిలేయొద్దయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, వారు నీ తట్టు మనసు తిప్పుకున్నారు, వారు నీ తట్టు తిరిగారు ప్రభువా. ఇదిగో వారిని క్షమించు, వారిని అయ్యా ఇదిగో నాయన వారిని రక్షించు ప్రభువా. శత్రువులు వారిని తరుముతున్నారయ్యా, శత్రువులు వారిని అయ్యా ఎంతగానో బాధపడ్డాలని చూస్తున్నారయ్యా, శత్రువు వారిని సంహరించాలని ప్రయత్నం చేస్తున్నాడయ్యా. వదిలేయద్దు డాడీ, అయ్యా వారిని మర్చిపోవద్దు డాడీ అని దేవుని సన్నిధానంలో ప్రవక్త మనవి చేస్తూ ఉండగా చూడండి ఏం జరిగిందయ్యానంటే, మరి సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాం. మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీన చేతుల నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు కంట వారు మనవి చేసిరి. 9వ వచనం కూడా, సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలుల పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? ప్రార్థన అంగీకరించే దేవుడు. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని మహిమపరచుదాం. మన దేవుడు మన ప్రార్థన వినే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు మన ప్రార్థన అంగీకరించే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు నీ మొర్ర వినే దేవుడుగా ఉన్నాడు. నీ దేవుడు నీ యొక్క వేదనను, వేదనను గూర్చి దేవుని దగ్గరకు వచ్చి మొర్ర పెట్టుకుంటే ఆలకించే దేవుడుగా ఉన్నాడు. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరచుదాం. ప్రార్థన వినే దేవుడిని కలిగి ఉన్న మనము ధనీలము. గట్టిగా బిగరగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు సజీవుడైన దేవుడు. మన దేవుడు మన మొర్రను ఆలకించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అంత మంచి దేవుడిని మనం కలిగి ఉండటం మనకెంతో గొప్ప భాగ్యమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన వినే దేవుడు నీకున్నందుకు దేవునికి బిగరగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.
ప్రార్థన వినే దేవుడు మనకున్నాడు కనుక మనం భయపడకూడదు, దిగులు చెందకూడదు, కలత చెందకూడదు, కలవరపడకూడదు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ చూడండి, వారందరూ అడుగుతున్నారండి, అయ్యా ఫిలిస్తీన్ల చేతులు మేము హతమైపోతాం, ఫిలిస్తీన్లు మమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నారు, ఇదిగో వారి మీద వారు మా మీద దండేస్తూ వస్తున్నారయ్యా, అయ్యా సమయంలో మా కోసం అయ్యా నువ్వు ప్రార్థన చేయని దైవజనుని అడుగుతూ ఉండగా వారు ప్రార్థన చేస్తున్నారు, ఒకవైపు దైవజనుని అడుగుతున్నారు. అడుగుతున్నప్పుడు దైవజనుడంట ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చి బలి అర్పిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, అంటే వారి పాపాలు వారు ఒప్పుకుంటున్నారు, వారి పక్షాన దైవజనుడు కూడా వారి పాపాలను ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా. వారిని క్షమించయ్యా, వారిని మన్నించయ్యా. అయ్యా నువ్వు వదిలేస్తే ఎలా అయ్యా, నువ్వు విడిచిపెడితే వారి బ్రతుకులు ఏమైపోతాయ్యా, అయ్యా వారి జీవితాలు ఏమైపోతాయ్యా, వారి కుటుంబాలు ఏమైపోతాయ్యా. శత్రు చేతిలోకి వారిని అప్పగించొద్దయ్యా, శత్రు చేతిలో వారిని ఉంచొద్దయ్యా. నీ బిడ్డలు ప్రభువా, నీ బిడ్డలను దృష్టించునైనా, నీ బిడ్డలను కనికరించునైనా, నీ బిడ్డలకు కృప చూపునైనా. దేవుడు కూడా దైవజనుడికి దేవుడు ఇచ్చిన భారం ఎంత గొప్పదో చూసారా. చూడండి, దైవజనుడు కూడా మీరు ఇప్పుడు వరకు పాపంలోనే ఉన్నారు, ఇప్పుడు వరకు మీరు మాట వినలేదు, నేను ఎంత చెప్పినా వినలేదు, నేను మీకోసం ఏం ప్రార్థన చేయను అని అంట్లా. చూడు, దైవజనులో ఉన్న భారం అటువంటిది. చూడండి, వారి గురించి దేవుని పాదాలు పట్టుకొని అడుగుతున్నాడు, అయ్యా ఈ బిడ్డలు తెలుసో తెలియక పొరపాటు చేశారు, అయ్యా పాపంలోకి వెళ్ళిపోయారు, నిన్ను వదిలేశారు, నిన్ను మరిచిపోయారు, అందుకే వారికి ఇంత శోధన అయ్యా. కాబట్టి అందుకే ప్రభానైనా శత్రులు తరుముతున్నారయ్యా. అయ్యా వారిని క్షమించు, వారిని మన్నించు, వారిని కాపాడు, వారిని రక్షించు అని ప్రదేవన్ బిడ్డ వారికి వారి కోసం దైవజనుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండగా ఆ మనవి దేవుడు అంగీకరించాడని గట్టిగా చెప్పడం కూడా దేవుని మహిమపరచుదాం. చాలామంది దైవజనులు చాలా చులకనగా మాట్లాడుతుంటారు కదా, దైవజనుని చాలా అంటే దైవజనులు అంటే ఎంతో చులకన, ఎంతో కొంతమంది అవమానిస్తూ ఉంటారు, కొంతమంది అంటారు మేము ఇచ్చే కానుకలను బట్టి బతుకుతున్నారంటారు. దేవుని బిడ్డలారా, ఎన్నెన్నో మాటలు, ఎన్నో అవమానకరమైన మాటలు మాట్లాడతారు, కానీ నీ దైవజనుడు నీ కోసం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. హల్లెలూయా. నీ దైవజనుడు నీ పక్షాన వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా నా బిడ్డ శోధనలో ఉంది, నా బిడ్డ బాధలో ఉంది, అయ్యా భయంకరమైన రోగంతో మరణ పడక మీద ఉంది, జ్ఞాపకం చేసుకో, తెలిసి తెలియక చేసిన పాపాలు ఏమైనా ఉంటే ఒక్కసారి క్షమించయ్యా, నీ రక్తంతో కడుగయ్యా అని దైవజనుడు ప్రార్థిస్తే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది చాలా చులకనగా మాట్లాడుతుంటారు, ఎంతోమంది అవమానపరుస్తుంటారు సేవకుల్ని, ఎన్నెన్నో మాటలు అంటుంటూ ఉంటారు తెలియక. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనుడు నీకు అలాగే దేవునికి మధ్యవర్తి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దైవజనుడు దేవుని పాదాలు పట్టుకుని ప్రాధేయపడుతూ ఉంటాడు. నువ్వు దైవజనుని నిందించినా, నువ్వు దైవజనుని అవమానపరిచినా, నువ్వు దైవజనునికి నమ్మక ద్రోహం చేసినా, దేవుని బిడ్డలారా నిన్ను సేపించడు దైవజనుడు, నీకోసం ప్రాధేయపడతాడు, నీకోసం మొర్ర పెట్టుకుంటాడు, అయ్యా ఆ ఆత్మను రక్షించు, తెలిసి తెలియకో అలా దూషిస్తున్నాడు, తెలుసో తెలియకో అలా మాట్లాడుతున్నాడు, అయ్యా ఆ బిడ్డను మార్చు అని దేవుని పాదాలు పట్టుకొని వేడుకుంటాడు దైవజనుడు. ప్రియ దేవుని బిడ్డ చూడండి, ఆ యొక్క సమయాలు మాటలు కూడా ముందుగా వారు లెక్క చేయలేదు, సమయాలు చెప్తున్న మాటలు వారు కూడా వినలేదు, సమయాలు మాట ముందుగా వినలేదు. కానీ ఒక రోజున వారు పడుతున్న బాధలు, శోధన, వేదన చూసి ఆ యొక్క ప్రవక్త చెబుతున్నాడు, ప్రజలారా ఎందుకు నాశనాన్ని కొనదోచుకుంటారు, ఎందుకు శాపగ్రహులు అయిపోతారు, ఎందుకో మీరు మీ జీవితాలను పాడు చేసుకుంటారు, దేవుడు ఇచ్చిన జీవితం విలువైంది, శ్రేష్టమైంది, ఇదిగో ఆ జీవితాలను మీరు పోగొట్టుకోవద్దు, అదిగో ఆ విగ్రహాలను విడిచిపెట్టేయండి, ఆ పాపాన్ని విడిచిపెట్టండి, ఆ యొక్క దేవతలు మీలోంచి తీసివేయండి, దేవుని తట్టు తిరగండి నానా, దేవుని తట్టు తిరగండి నానని మరి దైవజనుడు వారికి తెలియచేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వారి కోసం ప్రాకులు అడుతున్నాడు,
వారి కోసం ప్రాధాన్యపడుతున్నాడు. ప్రదేవుని బిడ్డ, ఈ దైవజనులు కూడా అంతే. మీరు ఎప్పుడైనా దేవునికి దూరం అయిపోతున్నప్పుడు, దేవునికి ఆయాసకరంగా జీవిస్తూ ఉన్నప్పుడు, నిన్ను కూడా దైవజనుడు ఆత్మలో ఉండి పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. నీకోసమే ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలు నియమిస్తూ ఉంటారు. నీకోసమే శుద్ధీకరణ కూడికలు ఏర్పాటు చేసేది ఎందుకో తెలుసా? ప్రి దేవుని బిడ్డలారా, ఎందుకనంటే నీ హృదయం క్లీన్ అవ్వాలి. నీ హృదయం దేవుని తట్టు త్రిప్పాలి. నువ్వు ఆయనకు ఆయన తట్టు తిరిగితే దేవుని ఆశీర్వాదం పొందుకుంటావని, దేవుని రాజ్యంలో చేరుకోగలుగుతావని తపనతో దైవజనులు ఎప్పుడు పోరాడుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. వారు మిస్బాలోనికి దైవజనుడు పిలుపునిచ్చినప్పుడు, ఆ ప్రాంతంలోకి ప్రార్థనకు ఆహ్వానించినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు మారు మాట్లాడకుండా ఆ ప్రాంతానికి వారు వచ్చిన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నీకోసం కూడా నువ్వు కూడా శోధనలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, నీ కుటుంబం అంతా అలజడి చెందుతున్నప్పుడు, నీకు కూడా ప్రతికూలమైన పరిస్థితుల్లో నలిగిపోతూ ఉన్నప్పుడు, దుఃఖకర సాగరంలో మునిగిపోతున్నప్పుడు, నీ దైవజనుడు ఆత్మికంగా నువ్వు కృంగిపోతూ ఉన్నప్పుడు, మరి దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో దైవజనుడు కూడా నీకోసం ప్రార్థనను ఏర్పాటు చేసి నిన్ను కూడా ఆహ్వానించినప్పుడు నువ్వు కూడా ఆ ప్రార్థనకు అటెండ్ అవ్వాలో నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ప్రేరేపణలో దైవజనుడు ఎప్పుడో చెబుతూ ఉంటాడు. దేవుని యొక్క ప్రేరేపణలో ఆ రోజున మరి మిస్పాలోనికి దైవజనుడు ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలకు పిలుపునిచ్చి నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పిలుపునందుకుని, ప్రవక్త పిలుపునందుకుని ఇజ్రాయేల్ ప్రజలు మిస్పాలోనికి ప్రార్థనా స్థలంలోనికి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కూడా దైవజనుడు ద్వారా దేవుడు ఎన్నోసార్లుతో మాట్లాడుతున్నప్పుడు, దైవజనుడు నీ ఆత్మను కూడా సరిచేయడానికి, నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేయడానికి, నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క శోధన కొట్టివేయబడడానికి దైవజనుడు ఏం చేస్తారంటే, నీకు కూడా ప్రార్థనా స్థలానికి నిన్ను కూడా ఆహ్వానించినప్పుడు నువ్వు కూడా రాగలిగితే, ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క అద్భుతాన్ని నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. చూడండి, వరకున్న శోధన బాబా శత్రు కాడి విరగొట్టబడాలి అని అంటే ఏం చేయాలని వాళ్ళకి ప్రవక్త నేర్పుతున్నాడంటే, ఉపవాస ప్రార్థన చేయాలని నేర్పుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఉపవాస ప్రార్థనలోనికి వచ్చి వారు వారి పాపాలను ఒప్పుకుంటున్నప్పుడు దైవజనుడు కూడా వారికి వారి నిమిత్తమై దహన బలి అర్పిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు సమయేలు ప్రార్థన అంగీకరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ పదో వచనంలో రాయబడిన మాట, సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధము చేయుటకే ఇశ్రాయేల్ మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా ఇశ్రాయేలు చేతిలో వారు ఏమంట ఓడిపోయిరి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. చూడండి, 11వ వచనం కూడా, ఇశ్రాయేలులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిస్తీయులను తరిమి హతము చేసిరి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదామా. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే దేవుని తట్టు వారు త్రిప్పబడ్డారో, ఎప్పుడైతే దైవజనుడి పిలుపునందుకుని వారి జీవితాలు మార్చుకొని, వారి హృదయాలు మార్చుకొని, వారిలో ఉన్న విగ్రహారాధనంతా తీసివేసి, ఏవైతే విగ్రహాలు ఉన్నాయో వారి కుటుంబాలు అవన్నీ తీసివేసి, వారిని వారు శుద్ధీకరించుకుని ఉపవాస ప్రార్థన చేస్తూ దైవజనుడితో కలిసి వారు కూడా ప్రార్థన చేయడం ప్రారంభించారో, వారి బలి అర్పణ చేస్తూ ఉండగానే అక్కడ ప్రవక్త బలి వారి పక్షాన్ని అర్పిస్తూ ఉండగానే శత్రువు అంట వచ్చేస్తున్నాడు. శత్రువు వచ్చేస్తున్నాడు యుద్ధానికి వస్తున్నప్పుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ జరిగిన అద్భుతం ఏంటి అనగా, వారు ఎప్పుడైతే వారి హృదయాలు దేవుని తట్టు తిప్పి, ఎప్పుడైతే దేవునికి వారి హృదయాల్లో చోటు ఇచ్చారో, ఎప్పుడైతే యాచకుడు వారి కోసం ప్రార్థన చేయడం ప్రారంభించానో, ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి శత్రువులు వారి మధ్యకు వస్తూ ఉండగా దేవుడు అంటే ఏం జరిగించాడండి, అక్కడ ఉరుములు మెరుపులు దేవుడు పుట్టించి వారికంట తారుమారు చేసేసాడంట. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, శత్రువు అయోమయమైపోతున్నాడు. ఆ యొక్క శత్రువు అయోమయమైన పరిస్థితులు దేవుడు కల్పించాడు. ప్రి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే హృదయాలు మార్చుకొని
వారి బ్రతుకులు మార్చుకొని దేవునికి విరోధమైన విగ్రహాలను ఎప్పుడైతే తీసివేశారో వారు, ఎప్పుడైతే దేవునికి విరోధమైన విగ్రహారాధనను విడిచిపెట్టి అయ్యా మా పాపాలు క్షమించమని బ్రతిమలాడుకున్నారో, బలియార్పణ అక్కడ ఎప్పుడైతే జరిగిందో, యాజకుడు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వారి మొర్ర ఆలకించాడు. హల్లెలూయా. శత్రువు అంటే లేచొస్తున్నాడు. శత్రువు యొక్క ఉద్దేశం ఎప్పుడూ ఒకటే, మనల్ని నాశనపరచాలని చూస్తాడు, మన కుటుంబాలను పాడు చేయాలని చూస్తాడు, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలని చూస్తాడు, నీకున్న ఆర్థిక పరంగా నీకున్న ప్రతి ఒక్క ఆర్థిక పరమైన మరి అవసరతలన్నీ అంటే ఆర్థికంగా నేను కృంగజేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. నీ వ్యాపారాలు నష్టపరుస్తూ ఉంటాడు, నీ ఉద్యోగాల్లో నష్టాన్ని కలుగు చేస్తూ ఉంటాడు, అన్ని రకాల నీకు నష్టాన్ని కలుగు చేస్తూ ఉంటాడు అపవాది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి చూడండి, ఆ శత్రువు కూడా, ఫిలిస్తీయులు కూడా ఇశ్రాయేలును నాశనపరచాలని వస్తూ ఉండగా, ప్రియ దేవుని బిడ్డ, వారు చేసిన ఉపవాస ప్రార్థన, దైవజనుడు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి అక్కడకు దేవుడే దిగి వచ్చినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని సన్నిధి వారి మధ్యకి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు ఏం చేశాడంటే అక్కడ తారుమారు చేసేసాడు. హల్లెలూయా. ఉరుములు మెరుపులు కలుగు చేశాడు. అక్కడ శత్రువు అంతా అయోమయమైపోయాడు. అక్కడ పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయినాయి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నీ దేవుడు నీ కోసం ఏదైనా చేయగలిగిన గొప్ప దేవుడు. అందుకే కాబట్టి అక్కడ ఆ యొక్క సమయంలో ఏం చేశాడంట, ఒక రాయి తీసి మిస్పాకును షేకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని దానికి ఎబెనెజరు అని పేరు పెట్టాడంట. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. ఎబెనెజరు అనగా అర్థం ఏంటంటే దేవుని యొక్క సహాయము. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదామా. హల్లెలూయా. వారు ఉపవాసముండి ప్రార్థించగా వారి ప్రతికూలమైన పరిస్థితుల్లో శత్రు చేతులు నరిగిపోతూ ఉన్నప్పుడు, వేదనకరమైన పరిస్థితులు వారికి ఉన్నప్పుడు, వారి సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు, దుఃఖకర పరిస్థితుల్లో వారు వెంటాడుతూ ఉన్న సమయంలో, వారు వేదన పరిస్థితులు గుండా వెళుతున్న సమయంలో, మనశ్శాంతి లేని పరిస్థితుల్లో, కృంగిపోయిన పరిస్థితుల్లో, జీవితం అంతా కూడా అస్తమస్తమైపోతున్న పరిస్థితులు, దిక్కు తోచక ఉంటున్న ఆ పరిస్థితుల్లో, ప్రియ దేవుని బిడ్డలారా, వారందరూ కూడా దైవజనుని పిలుపునందుకొని వారు ఉపవసించి ప్రార్థించారు. దైవజనుడు కూడా ప్రార్థించినప్పుడు చూడండి, ఆ ప్రార్థన అద్భుతంగా పనిచేసిందండి. హల్లెలూయా. దేవుని యొక్క సహాయం వారి మధ్యకు వచ్చిందండి. మనం పాడుతుంటాం కదా, ఎబెనెజరే ఎబెనెజరే అని, అంటే దేవుని యొక్క సహాయం. మనకి ఎవరు సహాయం చేస్తారండి? చూడండి, దేవుని యొక్క సహాయం వారికి అంది. శత్రువుని అంటే ఆయన తారుమారు చేసేసాడు. ఉరుములు మెరుపులు పుట్టించాడు దేవుడు. దేవుని బిడ్డలారా, శత్రు తారుమారైపోయాడు. ఇజ్రాయేల్ ప్రజలు శత్రువుని అంటే తరిమి తరిమి హతము చేసేసారు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. ఒకప్పుడు శత్రువును చూసి భయపడిన వారు వీళ్ళు, శత్రువును చూసి వేదనతో ఉన్నవారు వీళ్ళు, శత్రువును చూసి దుఃఖించిన వారు వీళ్ళు. కానీ వారి హృదయాలు ఎప్పుడైతే దేవుని తట్టు తిప్పారో, ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో ప్రార్థన చేశారో, ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువే వీళ్ళను చూసి భయపడుతున్నాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన, వారు చేసిన ఉపవాస ప్రార్థన, దైవజనుడు చేసిన ఉపవాస ప్రార్థన, ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత శక్తివంతంగా పనిచేసిందంటే దేవుని యొక్క సహాయం వారికి వచ్చింది. హల్లెలూయా. శత్రువుని హతమా చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, శత్రు శేషం లేకుండా అంతా కూడా శత్రువులందరూ కూడా లయమైపోయారు. ప్రియ దేవుని బిడ్డ, వారందరూ కూడా సంతోషంగా దేవుని స్తుతిస్తున్నారు. అయ్యా, నువ్వే మా సహాయకుడివి. ఎబెనెజరు నువ్వేనయ్యా. నీవే మా సహాయకుడువయ్యా. నీవే మా దేవుడువయ్యా అని దేవుని స్తుతిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీ జీవితం కూడా పోరాటాల గుండా వెళుతుందా? నువ్వు నిన్ను కూడా శత్రువు తరుముతూ ఉండడా? నీ కుటుంబంలో కూడా నెమ్మది లేని పరిస్థితులు ఉన్నాయా? నీ యొక్క బిడ్డల జీవితాలు అస్తవ్యస్తమైపోయి ఉన్నాయా? ఈరోజు నా ఆర్థికపరమైన ఇబ్బందులు ఇరుక్కుపోయి ఉన్నావా? ఒకవైపు అనారోగ్య పరిస్థితుల్లో అల్లాడిపోతున్నావా? ఒకవైపు అనేక రకాల శోధనలు నలుముకొని ఉన్నాయా? వ్యాపారం నష్టమైపోయింది, చేతి పని నష్టమైపోయింది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి,
దిక్కు తోచని పరిస్థితుల్లో జీవితం అంతా అల్లకల్లోలం అయిపోయింది. ఏంటి నా జీవితం ఎలా అయిపోయింది, ఇక నా పరిస్థితులు మారవేమో, నా కుటుంబం ఇక బాగుపడదేమో, నా బిడ్డల జీవితం ఇక బాగుపడదేమో అని ఒకవేళ వేదనతో గుండె బ్రద్దలేని పరిస్థితిలో ఉన్నావేమో నాన్న, ఎందుకయ్యా ఈ ఆటిపోటులు అనుకుంటున్నావా, ఏంటయ్యా నా జీవితం అనుకుంటున్నావా, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నారు నానా. ఒకవేళ నీ జీవితం కూడా ఇశ్రాయేల్ ప్రజల వలె దేవునికి దూరం అయిపోయి ఉన్నావేమో, ఒకవేళ దేవుణ్ణి ఆరాధించవలసిన నీవు, దేవుణ్ణి సేవించవలసిన నీవు, దేవుణ్ణి ఘనపరచవలసిన నీవు, దేవుణ్ణి మహిమపరచవలసిన నీవు, దేవుణ్ణి కొనియాడవలసిన నీవు, ఒకప్పుడు బాగా కొనియాడవు దేవుణ్ణి, ఎల్లప్పుడూ ప్రభుని స్తుతించు, ఎప్పుడు కూడా దేవుని ఘనపరిచే వ్యక్తివే, ఆయనతో మాట్లాడకుండా ఉండలేను అన్న వ్యక్తివే, నువ్వు లేకుండా నాకు బ్రతుకు లేదయ్యా అన్న వ్యక్తివే, నువ్వు లేకుండా నాకు జీవితం లేదయ్యా అన్న వ్యక్తివే. కానీ అన్నిటినీ మర్చిపోయే అయ్యా నిన్ను బట్టి బ్రతుకుతున్నానన్న నీవు ఒకవేళ ఆయన మర్చిపోయి ఉన్నావేమో, ఆయన విడిచిపెట్టున్నావేమో, కాబట్టి ఈరోజున ఈ రోజుని పరిస్థితి అంతా కూడా అస్తవ్యస్తమైపోయిందేమో, అందుకనేమో నీ జీవితం అంతా కూడా అల్లకల్లోలమైపోయిందేమో, ఈరోజు నీ బిడ్డల పరిస్థితులన్నీ కూడా అస్తవ్యస్తంగా మారిపోయినాయేమో. ఏం చేయాలో దిక్కు తోచట్లేదా, ఎలా అవి పరిష్కరించుకోవా, పరిష్కరించబడతాయో అర్థం కావట్లేదా, ఎలా నీ కుటుంబం ఐక్యపరచబడుతుందో తెలియట్లేదా. ఈరోజున భార్య భర్తలుగా ఎంతో ఒకప్పుడు ఆనందకున్న నీవు విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ఎందుకు, ఏంటి నా జీవితం ఇలా అయిపోయిందని అనుకుని నువ్వు కూడా దుఃఖిస్తున్నావేమో, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నారు, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి విరోధమైన మనసు నీలో ఉందేమో, నువ్వు కూడా ఈ రాత్రి దేవుని వైపు నీ మనసు మార్చుకున్నానా, ఆయన వైపు నీవు మనసు తిప్పుకోగలిగితే ఇజ్రాయేల్ ప్రజలు వారి మనస్సును దేవుని వైపు తిప్పుకున్నట్లుగా ప్రవక్త చెబుతున్నాడు. ప్రజలారా ఇదిగో మీ మనస్సులో, మీ మనస్సును మార్చుకోనండి, మీ మధ్య ఉన్న అవిగ్రహాలను తీసివేయండి, అవిగ్రహాలు మీ కుటుంబంలో ఉండడానికి వీల్లేదు, అవిగ్రహాలు నీ హృదయంలో ఉండడానికి వీల్లేదు, అవిగ్రహాలు నీ జీవితంలో ఉండడానికి వీల్లేదు, తీసివేయండి తీసివేయండి అని ఒక పిలుపునిస్తున్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు తెలుసుకుని దైవజనుని పిలుపుకి లోబడి వారిలో ఉన్న విగ్రహాలను తీసివేసినప్పుడు, వారు దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, దేవుని యొక్క సహాయం వారికి అందించబడింది. హల్లెలూయా. ఈ రాత్రి ఇజ్రాయేల్ ప్రజల వలె నువ్వు కూడా నీ మనస్సును దేవుని వైపు తిప్పుకోగలిగితే, దేవునికి విరోధంగా వెళ్ళిపోయిన నీ మనస్సు, లోకాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయిన నీ మనస్సు, పాపాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయిన నీ మనస్సు ఈరోజు నువ్వు తిప్పుకోగలిగితే దేవుని వైపు, నీ హృదయాన్ని దేవుని వైపు తిప్పుకోగలిగితే, నీ జీవితాన్ని ప్రభు వైపు తిప్పుకోగలిగితే, నీ దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను క్షమించే గొప్ప దేవుడు ఆయన. ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది, ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైనది. ఈ రాత్రి జరిగించబడుతున్న ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు కూడా నీ పాపాలు దేవుని సన్నిధానంలో ఒప్పుకోగలిగితే, దేవునికి విరోధమైన నీ హృదయంలో ఏది దాచుకున్నామో, ఏ విగ్రహం నిన్ను ఏలబడి చేస్తుందో ఈ రాత్రి దేవుని సన్నిధానంలో ఒప్పుకోగలిగితే, దేవుని దగ్గర నీ ప్రతి పాపాన్ని ఒప్పుకొని క్షమించమని వేడుకోగలిగితే, దేవుని యొక్క సహాయం నీకు అందబోతుంది, నీ పరిస్థితులు మారబోతున్నాయి, నీ కుటుంబ పరిస్థితులు ఆయన మారుస్తాడు. ఏ శత్రువు అయితే నిన్ను శోధిస్తున్నాడు, ఏ శత్రువు అయితే నీ కుటుంబం మీద చెలరేగుతున్నాడు, ఏ శత్రు చేతుల్లో ఇప్పటి వరకు నువ్వు ఇబ్బంది పడుతున్నావో, ఏ శత్రు చేతులు ఏ చేతుల్లో నువ్వు నరక యాతన అనుభవిస్తున్నావో, దేవుడు ఇదిగో ఈ రోజు నేను ఉపవాస ప్రార్థన చేసి నువ్వు పశ్చాత్తాప పడగలిగితే, దేవుడి తట్టు నువ్వు తిప్పబడగలిగితే, ఇదిగో ఆ దేవుడు శత్రు యొక్క ఆలోచనలు తారుమారు చేయబోతున్నాడు,
నీ కుటుంబాన్ని నష్టపరచాలని ఆశిస్తున్నా ఆ యొక్క శత్రువు యొక్క ఆలోచనలు, నీ జీవితాన్ని పాడు చేయాలని, నీ ఆత్మీయ జీవితాన్ని దిగజార్చాలని ప్రయత్నిస్తున్నా ఆ శత్రు యొక్క ఆలోచనలన్నీ నీ దేవుడు తారుమారు చేయబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. శత్రు కాడు విర్రగొట్టబోతున్నాడు ఆయన. ప్రతి ఒక్క శత్రు యొక్క ఆలోచనలు రద్దు చేయబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువులు ఫిలిస్తీయులు, ఇజ్రాయేలు ప్రజలు మనకు దొరికారులేక వాళ్ళని హతము చేయాలని, వారిని చంపేయాలని ఫిలిస్తీయులు ఎంతో ఉత్సాహంగా పరుగు పెట్టుకుంటూ వచ్చారు. కానీ ఇజ్రాయేలు చేసిన ఉపవాస ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ప్రియ దేవుని బిడ్డలారా, దైవ జనుడు వారి కోసం చేసిన ప్రార్థన దేవుని దగ్గరకు, దేవుని దగ్గరకు వెళ్ళింది, దేవుని కదిలించింది. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన ద్వారా చూడండి దేవుని యొక్క సహాయము వారి మధ్యకు వచ్చింది. హల్లెలూయా హల్లెలూయా. ఎబెనేజరుగా ఉన్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు, మనకు సహాయము చేయడానికి కదిలే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. నువ్వు ఇబ్బంది పడే పరిస్థితుల్లో, ప్రతికూలమైన పరిస్థితుల్లో, మరి విపత్తికర పరిస్థితుల్లో, ఆపత్కాల పరిస్థితుల్లో, వేదనలో, శోధనలో నలిగిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కానీ నీ మనసు ఆయన తట్టు తెప్పబడమే ఆయన చిత్తమై ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. ఆయన తట్టు నువ్వు ఎప్పుడైతే తిరగగలుగుతావో, నీ హృదయాన్ని ఆయన నీ మనస్సును ఆయన తట్టు తిప్పుకొని, ఎప్పుడైతే ఎప్పుడైతే ఉపవాసం అని నువ్వు ప్రార్థన చేసి పశ్చాత్తాపంతో వేడుకుంటావో, దేవాది దేవుడు ఏం చేస్తాడండి, శత్రు ఆలోచనలన్నీ రద్దు చేసేస్తాడు, శత్రువుని కాడిని విర్రగొడతాడు, నీ కుటుంబ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారతాయి. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, వారి చాలా వేదనతో ఎందుకు ఇలా జరిగింది, ఏంటి మా పరిస్థితులు, ఎందుకు ఇలా అయిపోయాం, మన కుటుంబం, మన జీవితాలు, మనకి భవిష్యత్తు ఏమిటి అనేది అర్థం కావట్లేదని వారు బాధపడుతున్న సమయంలో ప్రియ దేవుని బిడ్డ ప్రవక్త వారికి తెలియజేశాడు, మీరు విగ్రహాలను తీసేయండి, మీ మనస్సును మార్చుకునండి, దేవుని తట్టు తిరగండి అన్నప్పుడు దైవజనుడి మాటకు వారు లోబడ్డారండి, వారి హృదయాలు దేవుని తట్టు తిప్పుకున్నారండి. మిస్పాలో జరిగింది అదే, మిస్పాలో జరిగింది. ఈ రోజున నీ హృదయంలో ఇక్కడ దేవాలయంలో జరిగితే దేవుడు అద్భుతం చేయాలని రాత్రి ఆశపడుతున్నారు. లైవ్లో ఉన్న దేవుని బిడ్డ, ఈ రాత్రి నీ జీవిత పరిస్థితులు కూడా అల్లకల్లోలంగా ఉన్నాయి కదా, ఈరోజు నీ ప్రతికూలమైన పరిస్థితులు గుండా వెళ్ళిపోతున్నావు కదా, ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది, ఒకప్పుడు బాగున్నాను, ఒకప్పుడు సంతోషంగా ఉన్నాను, ఒకప్పుడు ఆనందంగా ఉన్నాను, ఎందుకయ్యా నా జీవితం ఇలా అయిపోయింది అనుకుంటున్నావు కదా, ఎందుకయిందో ఈ రాత్రి దేవునితో మాట్లాడారు. నీ జీవితం కూడా ఈరోజున మరి దేవునిలో ఆనందించవలసిన నీవు ఒకవేళ దేవుని విడిచిపెట్టి లోకం వైపు ఉన్నావేమో, లేనిపోని విగ్రహాలను తీసుకొచ్చి నీ హృదయంలో పెట్టుకున్నావేమో, దేవుడు నివసించవలసిన స్థానంలో ఈరోజున ధనమా, వెండ, బంగారమా, మనుషుల ఎవరు విగ్రహాలుగా మారున్నారో నీ హృదయంలో. ప్రియ దేవుని బిడ్డ, అది అందుకనే దేవుణ్ణి మరిచిపోయి, దేవుణ్ణి విడిచిపెట్టి నీ హృదయంలో వాటిని ఆరాధిస్తున్నావు కదా, అందుకనే నీ జీవితంలో ఈరోజున ప్రతికూలమైన పరిస్థితులు, ప్రతికూలమైన మరి ఈరోజున వాతావరణం నీ జీవితంలో. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి అయినా ఈ ఉపవాస సిద్ధపాటు కూడికల్లో లైవ్లో నువ్వు పాల్గొన్నావు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రైనా నీ మనస్సు దేవుని తట్టు తిప్పుకో, నీ హృదయం దేవుని తట్టు తిప్పుకో, దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపపడు, ఆయన పాదాలు పట్టుకో, ఆయన మొర్ర వినే దేవుడిని గుర్తుపెట్టుకో. నువ్వు ప్రార్థన చేయగలిగితే, కన్నీటితో నీ పాపాలు క్షమించమని అడిగితే, నువ్వు వేడుకుంటే నీ కోసం కదులుతాడని తెలుసుకో. ఆయన కఠినుడు కాదు, క్రూరుడు కాదు నానా, ఆయన మనస్సు ఉన్న మంచి దేవుడు, నిన్ను క్షమించగలిగిన మనస్సు కలిగిన దేవుడు, నిన్ను వదులుకోవడం, నిన్ను విడిచిపెట్టడం అయినా నువ్వు నష్టపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఈ రాత్రి ఆయన వైపు తిరుగునానా, ఆయన వైపు నువ్వు తిప్పబడగలిగితే, దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు, ఆయన సహాయానికి అందిస్తానంటున్నాడు ప్రభు. ఆయన నీకు ఏవైతే శత్రువులుగా ఉన్నాయో, ఏ పరిస్థితులు శత్రువులుగా ఉన్నాయో, అవన్నీ కూడా ఈ రోజున తారుమారు కాబోతున్నాయి. నీ పరిస్థితులు తారుమారు చేయబోతున్నాడు ఆయన. ప్రధాన మండల శత్రు ఆలోచనలు తారుమారు చేయబోతున్నాడు ఆయన. ఇదిగో నీకు సహాయం అందించడానికి నీ కోసం కదలబోతున్నాడు ఆయన. శత్రువు కాడును విర్రగొట్టబోతున్నాడు ఆయన. నీకున్న రోగాల పరిస్థితులు తొలగిపోతున్నాయి,
అప్పు కాడి విరిగిపోబోతుంది. నిన్ను వ్యాపారంలో నష్టపరిచిన శత్రువు లయపరచబడబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబాన్ని విడదీసిన, నీ కుటుంబాన్ని పాడు చేసిన, నీ బిడ్డల జీవితాన్ని పాడు చేసిన, నిన్ను నష్టపరిచిన, నీ కుటుంబంలో దేవుని కార్యం జరగనీయకుండా చేసిన ఆ శత్రు కాడిని దేవుడి రాత్రి విర్రగొట్టబోతున్నాడు. హల్లెలూయా. ఎబెనెజరైన దేవుడు, మిస్పాలో కదిలిన దేవుడు ఇప్పుడు కూడా బ్రతికే ఉన్నాడు. ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఆయన మిస్పాలో ఇశ్రాయేలు పక్షాన గొప్ప కార్యం చేసిన దేవుడు ఈ రాత్రి నీ దగ్గర కూడా రాబోతున్నాడు. ఆయన నీ కుటుంబంలోకి రాబోతున్నాడు. ఆయన నీ జీవితంలోకి రాబోతున్నాడు. ఆయన దేవుడు గొప్ప కార్యం ఈ రాత్రి నీ జీవితంలో జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఈ రాత్రి ప్రియదేవుని బిడ్డలారా, ఆయన శక్తిని మనం ఎరిగిన వరమై ఉండాలి. ఆయన బలాన్ని మనం ఎరిగిన వరమై ఉండాలి. ఆయనను వదిలేసిన దేవుడు కాదు. శత్రువు ఎప్పుడు నిన్ను నాశనపరచాలని చూస్తాడు, కానీ నీ దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను నిర్మించిన నిర్మాణకుడు, నీ కోసం ప్రారంభించిన పెట్టిన దేవుడు, నీ కోసం రక్తం కార్చిన దేవుడు ఎప్పుడు కూడా నిన్ను కాపాడాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఏ రీతి సహాయం నీకు అవసరమో ఆ సహాయాన్ని అందించడానికి నీ కోసం కదిలే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, ఉపవాస ప్రార్థన నువ్వు చేసినప్పుడు, నీ మనసు మార్చుకున్నప్పుడు, నీ యొక్క దేవునికి విరోధమైన ప్రతి ఒక్క కార్యాన్ని నువ్వు విడిచిపెట్టుకోగలిగితే దేవుడి రాత్రి నీ మధ్య కదలబోతున్నాడు. హల్లెలూయా. నీకు ఏదైతే విరోధంగా ఉందో ఇప్పటి వరకు, ఏదైతే దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు దేనిని ఆరాధిస్తున్నావో ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. అది తీసివేసుకో అంటున్నాడు. అది వ్యక్తి అయినా కావచ్చు, డబ్బైనా కావచ్చు, వెండైనా కావచ్చు, బంగారమైన కావచ్చు, ఉద్యోగమైన కావచ్చు, నీ బిడ్డలైనా కావచ్చు, ఏది విగ్రహంగా మారుందో ఈ రాత్రి నీతో చెబుతున్నాడు ప్రభు. అది తీసివేసుకో, తీసివేసుకో అంటున్నాడు ప్రభు. ఇదిగో ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలతో చెప్పినప్పుడు వారు తీసేసుకున్నారు. ఆ విగ్రహాలను ఉంచుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకో తెలుసా? ఆ విగ్రహాలు వారి హృదయంలోనికి, వారి జీవితంలోనికి, వారి కుటుంబాలకి వచ్చినప్పుడు ఎంత నష్టపోయారో, ఎంత మరి ఎంతగా వేదన పరచబడ్డారో, ఏ రీతిగా శోధించబడ్డారో వారు తెలుసుకున్నారు. కనుక దేవుని యొక్క సన్నిధానంలో అవన్నీ విడిచిపెట్టి మిస్పాలో అచ్చతాప ప్రార్థన చేస్తున్నారు, ఉపవాస ప్రార్థన. ప్రతిహన్ బిడ్డ, దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. ఆ పరిస్థితులన్నీ కూడా మారినాయి, ఆ ప్రతికూలమైన పరిస్థితులు మారినాయి. ఈ రోజున ఈ ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, ఈ రోజున నీ కుటుంబంలో సమస్యలు కావచ్చు, ఈ రోజున నీ భార్య భర్తల మధ్య గొడవలు కావచ్చు, ఈ రోజున నీ బిడ్డల జీవితంలో వస్తున్న శోధన కావచ్చు. ఈ రోజున ఎందుకు? ఎందుకంటే ఒకవేళ దేవునికి దూరం అయిపోయి ఉన్నావేమో, ఒకవేళ దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతున్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజైనా మేల్కొనగలిగితే, ఈ రోజైనా ఈ యొక్క వర్తమానం వింటుండగా, ఈ రోజు నీ ఉపవాస ప్రార్థనలోనే నీ జీవితాన్ని మార్చుకోగలిగితే, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీ పక్షాన్ని దిగి వస్తాడు సహాయం చేయడానికి. నీ కుటుంబాన్ని కడతాడు, చెదిరిపోయిన నీ కుటుంబాన్ని కడతాడు, పాడైపోయిన నీ బిడ్డల జీవితాన్ని నేను బాగు చేస్తాడు, పడిపోయిన నీ ఆత్మీయ జీవితాన్ని తిరిగి పునరుద్ధరిస్తాడు. ఆయన దేవుని బిడ్డ, నష్టపోయిన నీ వ్యాపారాలను లాభాల వాటిలోకి నడిపిస్తాడు, కోల్పోయిన నీ యొక్క ప్రతి దాన్ని రెండంతలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు, రెండంతల మేలు నీ జీవితంలో జరిగిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి ఈ రోజు నీ రాత్రి సమయంలో దేవుని తట్టు తిరిగే వ్యక్తిగాను ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, ఇంకా ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు, అనేక రీతిగా దేవునికి ఆయాసకరంగానే బ్రతుకుతున్నారు. ఇన్ని వరదలు వచ్చినా, ఇంత ప్రతికూలమైన వాతావరణం ఎదురైనా, ప్రియ దేవుని బిడ్డ, ఉదయ కాలం వస్తున్నప్పుడు చూడండి, ప్రియ దేవుని బిడ్డ, ఎంతో బాధ అనిపించింది ఏంటంటే, రోడ్లు వెంబడి విగ్రహాలు, వారిని రక్షించిన, వారిని కాపాడిన దేవుడు ఎవరో గుర్తించలేని స్థితిలో మానవులు ఉంటున్నారు. అయ్యే విగ్రహాలను నాకు చాలా బాధ అనిపించింది. ప్రాణాలను కోల్పోవలసిన ప్రాణాలను దేవుడు ఈ రోజున ఎంతోమంది దైవజనులు, పరిశుద్ధులు ప్రార్థనలు విని అంగీకరించి ఆ ప్రాంతాలని రక్షిస్తూ ఉంటే ప్రజలు ఏమైపోతున్నారో, ప్రజలు ఇంకా తెలుసుకోలేని అంతకాలంలో బ్రతుకుతున్నారు. జీవం కలిగిన దేవుణ్ణి తెలుసుకోలేని స్థితిలో మానవులు ఉంటున్నారు. ఇంకా నిర్జీవమైన స్థితిలో నిర్జీవమైన వాటిని ఆరాధిస్తూ ఉన్నారు. ప్రతి దేవుని బిడ్డలారా, మారాలి. ప్రతి ఒక్కరూ మారాలి. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, దేవుడు లేకపోతే
మన బ్రతుకులు లేవు. ప్రతి క్షణమైన కాపుదల మనకు లేకపోతే మనం జీవించలేము. శత్రువు ప్రతి మనిషిని నాశనపరచాలని ప్రతి దినము వాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మనం వింటున్నాం, మరలా చెప్తున్నారు, మరలా వాయుగుండమని, మరలా వర్షాలు వస్తాయని. దేవుని బిడ్డలారా, తెలుసుకోవాలి, ప్రతి మానవుడు, ప్రతి వ్యక్తి ఆయన వైపు తిప్పబడాలి. అన్నిటిని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, విగ్రహాలను విడిచిపెట్టి దేవుని తట్టు తిరిగితే, ప్రతి పాపాన్ని దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కన్నీటితో ఒప్పుకోగలిగితే దేవుని కనికరపూరుడండి, కృప కలిగిన దేవుడండి. మనం 2 దినాలు, మరి విజయవాడ పట్టణం కావచ్చు, గుంటూరు పట్టణం గురించి కావచ్చు, ఖమ్మం పట్టణం గురించి కావచ్చు, 2 దినాలు ఉపవాస ప్రార్థన మనం ఇక్కడ జరిగించాం. మనం ఒకటే ప్రార్థన చేసాం, ప్రభువా, తెలిసి తెలియక ఎవరైనా ఆ ప్రాంత ప్రజలు పాపం చేస్తుంటే, నీకు విరోధంగా నడుచుంటే క్షమించాయా, వారి పాపాలు మేము ఒప్పుకుంటున్నామయ్యా, క్షమించమని దేవుని సన్నిధానంలో వేడుకున్నాం. పరిశుద్ధులు ప్రార్థనలు మనమే కాదు, ఎంతోమంది దైవజనులు, ఎన్నో సంఘాలు, ఎంతోమంది పరిశుద్ధులు ప్రాంతాల కోసం మొరపెట్టినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించి ఎంతోమంది ప్రాణాలను దేవుడు కాపాడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రి దేవుని బిడ్డలారా, మనం కూడా అంతే. దేవునికి విరోధమైనవి మనం ఏమీ చేయడానికి వీల్లేదు. దేవునికి విరోధంగా నడిచి ఈ భూమి మీద నువ్వు ఎక్కడ బ్రతకగలుగుతావు? దేవునికి చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. దేవునికి విరోధంగా బ్రతికి నీకు మనుగడ ఎక్కడ? ఈ భూమి మీద ఎక్కడ జీవిస్తావు? ప్రియ బిడ్డ, ఈ రాత్రి ఉపవాస ప్రార్థనలో ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఒకవేళ దేవుని విడిచిపెట్టి బ్రతుకుతున్నావేమో, దేవుని మర్చిపోయి ఉన్నావేమో, కనుక ఈరోజు నీ పరిస్థితులన్నీ కూడా అల్లకల్లోలమైపోయినాయి. ఈరోజు నీ పరిస్థితులన్నీ కూడా ఎంతో వేదనకరమైపోయినాయి. కుటుంబం చెల్లా చెదరైపోయింది, బిడ్డల జీవితం పాడైపోయింది, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబంలో వేదన. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడా? ఆ రోజున ప్రవక్త వారితో మాట్లాడారా? నీ హృదయంలో విగ్రహాలున్నాయి, మీ కుటుంబాల్లో విగ్రహాలు ఎలుబడి చేస్తున్నాయి, కనుకే మీ జీవితంలో ఇటువంటి దుఃఖకరమైన పరిస్థితులు వచ్చాయని ప్రవక్త తెలియజేస్తున్నాడు. ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నాన్న. ఈ రోజున నువ్వు కూడా దేవుణ్ణి విడిచిపెట్టబట్టే దేవుడు ఉండవలసిన స్థానంలో వేరే వాటిని విగ్రహాలుగా మలుచుకొని ఈ రోజున నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు, పతనం చేసుకున్నావు. అయినా దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడా? ఇజ్రాయేల్ ప్రజలను విడిచిపెట్టలేదు దేవుడు. వారు ఆయన మర్చిపోయారు, ఆయన విడిచిపెట్టి విగ్రహాలు ఆరాధించారు, మందస వారికి దూరం అయిపోయింది. అయినా కూడా దేవుడు వారిని వదిలేలేదు. ప్రవక్తను పురుకొల్పి మాట్లాడుతున్నాడు, వారిని సరి చేస్తున్నాడు, వారిని ఉపవాస ప్రార్థనకు ఆహ్వానించాడు. ఉపవాస ప్రార్థనకి వారు వచ్చి కన్నీటితో దేవుని పాదాలు పట్టుకుని మొర్ర పెడుతూ ఉన్నప్పుడు దేవుడు కరిగిపోయాడు. ఒక మంచి దేవుడు నువ్వు కలిగి ఉన్నావు, మంచి మనసున్న దేవుడు కలిగి ఉన్నావు. ఎవరి బిడ్డమైనా నువ్వు, ఏ వయసు వ్యక్తివైనా సరే, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఈ రాత్రి నీ జీవితంలో ఏదైతే దేవుని విరోధమైన కార్యాలు ఉన్నాయో అవన్నీ దేవుని సన్నిధానంలో ఒప్పుకో, క్షమాపణ కోరుకో. వారు ఎంతో దూరంగా దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోయి, నువ్వు వద్దు, మాకు విగ్రహాలే దేవుడని విగ్రహాలను పెట్టుకుని ఆరాధిస్తున్నా దేవుడు మాత్రం వారిని విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడలేదు. అవును, నిన్ను నన్ను విడిచిపెట్టుకోవడానికి ఆయన ఇష్టపడడా? ఈ రాత్రి దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపపడి ఆయన తట్టు, ఇశ్రాయేలు ప్రజలు వారి మనస్సు మార్చుకొని, వారి హృదయాలు దేవుని తట్టు తిప్పి, వారి మనస్సు దేవుని తట్టు తిప్పి పశ్చాత్తాపంగా దేవుని దగ్గర క్షమాపణ కోరుకుని
అయ్యా మమ్మల్ని క్షమించు, మమ్మల్ని మన్నించు, నిన్ను విడిచిపెట్టాం అయ్యా, ఇదిగో నిన్ను ప్రక్కకు పెట్టి విగ్రహాలను ఆరాధించు, మమ్మల్ని క్షమించయ్యా, అందరి బట్టి ఎంతో శాపాన్ని అనుభవించు, ఎంతో మనశ్శాంతి లేని జీవితాన్ని అనుభవించు, శత్రు చేతులు నలిగిపోయామయ్యా, మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని మన్నించండి. ఆ మిస్మాలో వారందరూ ప్రార్థన చేశారు దేవుని సన్నిధానంలో, ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు చూడు ఉపవాస ప్రార్థన వారి పరిస్థితులన్నీ కూడా మార్చేసింది. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరచడం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఉపవాస ప్రార్థన శత్రు కాడిని విర్రగొట్టింది. ఉపవాస ప్రార్థన దేవుని యొక్క సహాయాన్ని వారి మధ్యకు నడిపించింది. ఉపవాస ప్రార్థన పరలోకాన్ని కదిలించింది. ఉపవాస ప్రార్థన దేవుడే వారి మధ్యకు దిగేటట్లుగా చేసింది. దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన దేవుని సన్నిధానంలో వారికి క్షమాపణ పొందుకునే కృపలోకి నడిపించింది. దేవుని బిడ్డలారా, వారి ఉపవాస ప్రార్థన వారి పరిస్థితులన్నీ కూడా చక్కబరి చేసింది. ఉపవాస ప్రార్థన వారి దుఃఖాన్ని నాట్యంగా మార్చింది. ఉపవాస ప్రార్థన వారి అంగలార్పు నాట్యంగా మార్చబడింది. దేవుని బిడ్డలారా, చూడండి ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఈ రాత్రి నీకు కూడా ఒక పిలుపుని ఇచ్చాడు ప్రభు, ఈ యొక్క ఉపవాస ప్రార్థనకు రమ్మని. దైవజనులు నీ కోసం ఈ సిద్ధపాటు ఉపవాస ప్రార్థన, ఎందుకంటే నీ హృదయంలో ఏదైతే విరోధకరమైన కార్యాలు ఉన్నాయో అవన్నీ కూడా దేవుని సన్నిధానంలో ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని తట్టును తిరిగితే దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో జరగడం కొరకే నీకు పిలుపునని అందిస్తే ఈరోజు నువ్వు వచ్చావు ఆయన సన్నిధానంలోకి. ఆయన సన్నిధానానికి వచ్చిన నీవు దేవుని సన్నిధానంలో ఇశ్రాయేలు ప్రజలు ఒప్పుకొనినట్లుగా నువ్వు కూడా మనవి చేయగలిగితే, దేవుని సన్నిధానంలోని పాపాలు ఒప్పుకోగలిగితే దేవుని రాత్రి నిన్ను క్షమించి ఆయన సహాయాన్ని అందించబోతున్నాడు. ఎబినేజర్గా ఉన్న దేవుడు ఈ రాత్రి నీకు కూడా సహాయం ఇవ్వబోతున్నాడు. ఈరోజు నేను ఎంత దూరంలో ఉన్నావో, ఏ ప్రాంతంలో ఉన్నావో నాన్న, ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉండి లైవ్ వింటున్నావో నాన్న, ఎటువంటి మరి కష్టాల్లో నష్టాల్లో శోధనలో ఉన్నావో నాన్న, ఈ రాత్రి నువ్వు కూడా దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపం పడగలిగితే దేవుని సహాయం నువ్వు ఎక్కడున్నా నీకు అందుద్ది. ఆయన వస్తాడు నీ దగ్గరికి నాన్న, నీ సహాయం అందుద్ది. ఆయన నీ యొక్క పశ్చాత్తాప ప్రార్థన ఉపవాస ప్రార్థన ఆలకించి నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఎవరైతే ఈ ఉపవాస సిద్ధపాటు కూడికలో మాతో పాటు కలిసి ఈ లైవ్లో ఏకీభవిస్తున్నారు నాన్న, దేవుడు నీ పరిస్థితులు మార్చడానికి రాత్రి మాట్లాడుతున్నారు. నీకోసం ఆయన కదలబోతున్నారు. నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నా, నీకోసం ప్రార్థన చేయబోతున్నా. ఇదిగో ఆ సమయాలు వారి పక్షాన ప్రార్థన చేసినప్పుడు ఇదిగో సమయాలు ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఇశ్రాయేల్ ఉపవాసం ఉండి పశ్చాత్తాపంతో దేవుని సన్నిధానంలోకి వైపు ప్రార్థిస్తున్నారు. ఒకవేళ పక్క సమయాలు కూడా ప్రార్థిస్తున్నారు. చూడు వారి ప్రార్థన దేవుడు అంగీకరించాడు, ఆలకించాడు, శత్రు యొక్క ఆలోచనలు తారుమారు చేశాడు, శత్రు క్రియలను లయపరిచాడు. అదే దేవుడు ఈ రాత్రి నీ మధ్య కూడా కదలబోతున్నాడు. నీకోసం నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థిస్తూ ఉండగా ఉపవాస ప్రార్థనలో దేవుని యొక్క అద్భుతాన్ని నేను చూడబోతున్నావు. దేవుని సహాయం నీ దగ్గరకు రాబోతుంది, ఆయన కృప నీ మీదకు రాబోతుంది నాన్న. ఈ రాత్రి మోకరిస్తావా? ప్రార్థన చేసుకుందాం అందరం, మోకరించి ప్రార్థన చేసుకుందాం అందరం. ఈ రాత్రి దేవుని సన్నిధానంలో మోకరించి పశ్చాత్తాపంతో దేవుని సన్నిధానంలో క్షమాపణ కోరుకో. ఈరోజున ఎందుకు నీ పరిస్థితులు ప్రతికూలంగా మారినాయి? ఎందుకు శత్రువు చేతిలోకి వెళ్ళిపోయావు? ఎందుకు శత్రువు నేను ఇబ్బంది పెడుతున్నాడు? ఎందుకు ఈరోజు నీ వ్యాపారాలు నష్టపోయి ఉన్నాయి? సాతానుడు శత్రువు ఎందుకు నష్టాలు కలిగజేశాడు నీ జీవితంలో? ఎందుకు నీ కుటుంబం ఈరోజున చల్లా చెదురైపోయింది? నీ బిడ్డల జీవితం పాడైపోయింది? ఎందుకు ఈరోజున నీ ఉద్యోగంలో పోరాటాలు, కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితి, అప్పు బాధలు, అనారోగ్య సమస్యలు, ఎందుకు దుఃఖకరమైన పరిస్థితులు? ఒకవేళ నువ్వు కూడా దేవునికి విరోధంగా నడుస్తున్నావా? ఏ విగ్రహాలు నీ కుటుంబం నీ హృదయంలోకి వచ్చాయో, నీ కుటుంబంలోకి వచ్చాయో? దేవుణ్ణి ఆరాధించవలసిన నీవు అన్నిటినీ మర్చిపోయి ఒకవేళ దేవుణ్ణి మర్చిపోయి లోకం వైపు పాపం వైపు పరిగెడుతున్నావేమో,
వాటిని విగ్రహాలుగా మార్చుకున్నామేమో. ఈ రోజున ధనాన్ని, బంధువుల్ని, స్నేహితుల్ని, ఈ రోజున ఈ ఉద్యోగాన్ని ఒక విగ్రహంగా మలుచుకున్నామేమో. దేవుడు ఉండవలసిన స్థలంలో ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నాన్న. అవి తీసివేయ అంటున్నాడు నీ హృదయంలో నుంచి. ఇదిగో సమయాలు అంటున్నాడు. ఏ విగ్రహాలైతే మీలో ఉన్నాయో ఇశ్రాయేలులారా, అవి తీసేయండి, తీసేయండి అనగానే వారు ఆ బయలు విగ్రహాలను, అష్టారోత దేవతల విగ్రహాలను బయటికి తీసేశారు, పారేశారు. మళ్ళా దేవుని పాదాల దగ్గరకు వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తూ కన్నీటితో ఒప్పుకుంటున్నారు వారి పాపాలన్నీ. దేవా మమ్మల్ని క్షమించి, మమ్మల్ని మన్నించు అని అడుగుతున్నప్పుడు ఇదిగో ఒక ప్రక్క దైవజనుడు కూడా ప్రార్థిస్తున్నాడు వారి కోసం. వారి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎబెనెజరుగా ఉన్న దేవుడు ఆయన సహాయాన్ని అందించాడు. ఏ శత్రువులు అయితే వారు నిర్మూలన చేయడానికి వారి దగ్గరకు వచ్చారో, ఏ శత్రువు అయితే నిర్మూలన చేయాలని, వారి కుటుంబాలను పాడు చేయాలని, వారి జీవితాలను నష్టపరచాలి, వారి ప్రాణాలు తీయాలని ఏ శత్రువు అయితే వచ్చాడో ఆ శత్రువునిగా మట్టి కరిపించాడు దేవుడు, ఆ శత్రువుని లయపరిచాడు దేవుడు. ఈ రాత్రి నీతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు నాన్న. నువ్వు కూడా వారి వలె, ఇశ్రాయేలు ప్రజల వలె పశ్చాత్తాప పడతావా? నీ హృదయాన్ని దేవుని తట్టు తిప్పుకుంటావా? నీ మనస్సును దేవుని తట్టు తిప్పుతావా? దేవా నన్ను క్షమించు, నన్ను మన్నించు అని అడుగుతావా? అయ్యా నిన్ను ఆరాధించవలసిన వ్యక్తిని, అయ్యా నా వ్యాపారాన్ని ఆరాధిస్తున్నానయ్యా, నా ఉద్యోగాన్ని ఆరాధిస్తున్నానయ్యా, అయ్యా ఇదిగో తండ్రి నాయనా నా బిడ్డలను, నా భర్తను, నా భార్యను, అయ్యా నాకున్న సంపదను ఆరాధిస్తున్నానయ్యా. నన్ను క్షమించు, నన్ను మన్నించయ్యా. నేను మంచిగానే ఉన్నాను అనుకున్నానయ్యా, భక్తిగానే ఉన్నాను అనుకున్నానయ్యా, కానీ నీకు దూరం అయిపోయారని, నువ్వు ఉండవలసిన స్థలంలో అయ్యా నా ఉద్యోగాన్ని ఆరాధిస్తున్నానని గ్రహించలేకపోయానయ్యా, నన్ను క్షమించు, నన్ను మన్నించయ్యా అని ఈ రాత్రి పశ్చాత్తాపడతావా? ఉపవాస ప్రార్థనలో కన్నీటితో వేడుకుంటావా? అయ్యా నన్ను క్షమించి, నన్ను మన్నించి, ఈ రాత్రి నన్ను శుద్ధీకరించయ్యా, నీ రక్తంతో కడుగయ్యని నువ్వు వేడుకో. ఈ రాత్రి ఇదిగో నువ్వు పశ్చాత్తాపడినప్పుడు ఏ శత్రువతి నీ జీవితాన్ని పాడు చేయాలనుకున్నాడో, నీ కుటుంబాన్ని పాడు చేయాలనుకున్నాడో, నీ బిడ్డల జీవితాలను పాడు చేయాలనుకున్నాడో, ఆ శత్రువు కాడి విరగొడుతున్నాడు దేవుడు. ఎబెనెజరుగా నీ మధ్యకు తిరగబోతున్నాడు ఆయన, నీ మధ్య కదలబోతున్నాడు. ఈ రాత్రి నీ కుటుంబంలోకి రాబోతున్నాడు ఆయన, నీ వ్యాపారంలోకి, నీ ఉద్యోగాల్లోకి, నీ వ్యవసాయ పనుల్లోకి, సమస్తంలోనికి దేవుడు దిగి రాబోతున్నాడు. క్షమాపణ కోరుకో, క్షమాపణ కోరుకో. నీ సహాయం మాకు కావాలయ్యా అని అడుగు. ఎబెనెజరే కదలయ్యా నా కోసం అని అడుగు. నా కోసం నాకు సహాయం చేయ్యా అని అడుగు. ఇదిగో శత్రు కాడి విరగొట్టడానికి ఆయన కదలబోతున్నాడు. మీకోసం నేను కూడా ప్రార్థన చేయబోతున్నా. నాతో పాటు కలిసి ఏకీభవిస్తూ ప్రార్థన చేయండి. పశ్చాత్తాపంతో దేవుని పాదాలు పట్టుకుని వేడుకొనండి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేద్దామండి ప్రతి ఒక్కరం. థ్యాంక్ యూ ఫాదర్. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలయ్యా తండ్రి. ఈ రాత్రి సమయంలో మాతో మాట్లాడినా ప్రతి మాటను బట్టి నీకు వందనాలయ్యా. ఎందుకు కుటుంబ పరిస్థితులు మారిపోతున్నాయి? ఒకప్పుడు మంచిగా ఉన్న జీవితాలు, ఒకప్పుడు ఆనందకరంగా ఉన్న జీవితాలు, అయ్యా ఎన్నో లాభాలు పొందుకున్న వ్యాపారాలు, అయ్యా కుటుంబంలో భార్యాభర్తలు ఎంతో సంతోషంగా ఉన్న కుటుంబాలు ఎందుకు ఈరోజు అస్తవ్యస్తమైపోయినాయి? ఎందుకు ఈ శోధన, బాధ, వేదన అంటే ప్రభువా నువ్వు మాట్లాడుతూ వచ్చావు. అయ్యా ఎందుకనంటే నిన్ను ఆరాధించవలసిన వారు, నిన్ను సేవించవలసిన వారు, అయ్యా నిన్ను మహిమపరచవలసిన వారు. అయ్యా నీకు దూరం అయిపోవట్టే. నువ్వు ఉండవలసిన స్థలంలో ప్రభా విగ్రహాలు ప్రభా, అయ్యా ఇదిగో తండ్రి నాయనా వ్యాపారాలే, ఉద్యోగాలు ఇవన్నీ విగ్రహాలుగా మారి ఏసయ్యా ఈ రోజున వాటిని ఆరాధించడాన్ని బట్టి కుటుంబ పరిస్థితులన్నీ అస్తవ్యస్తంగా మారిపోయాయని, అవునయ్యా ఇశ్రాయేలు ప్రజల పరిస్థితులు ఎందుకు అలా దుఃఖసాగరంలోకి వెళ్ళిపోయినాయి అంటే, అయ్యా నిన్ను ఆరాధించే ఇశ్రాయేలు ప్రజలు విగ్రహాలను పెట్టుకుని విగ్రహారాధన చేశారయ్యా, కాబట్టి వారి జీవితాలు పాడైపోయినాయి, పతనం అయిపోయినాయి, శత్రు చేతులకు వెళ్ళిపోయినాయి. అందుకే దైవజనుడు ప్రవక్త వారికి పిలుపునిస్తున్నాడు,
మీ సమస్యలు తొలగాలంటే, మీ బాధలు తీరాలంటే, శత్రు కడు విర్రగొట్టబడాలంటే ఇజ్రాయేలులారా దేవుని తట్టు తిరగండి, మీ మనస్సు మార్చుకునండి, విగ్రహాలను తీసివేయండి. అయ్యా ఉపవాస ప్రార్థన ప్రకటించినప్పుడు అయ్యా ఇజ్రాయేలుల మిస్పాలో ప్రభు వారందరూ కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థించారయ్యా. వారి ప్రతి పాపాలు ఒప్పుకున్నారు. ప్రవక్త చెబుతున్నాడు ఉపవాస ప్రార్థన వలనే మీ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పినప్పుడు మాటకు లోబడి వారందరూ కన్నీటితో పాపాలను ఒప్పుకున్నారయ్యా. దైవజనుడు కూడా వారి ప్రతి పాపాలను ఒప్పుకొని వారి పక్షాన ప్రభువా బలి పశువును అర్పించగా తండ్రి, ఆయన పాద సన్నిధిలో మొర్ర పెట్టగా ప్రభువా ఆ ప్రార్థన అంగీకరించి వారికి సహాయకుడవై ఎబెనెజర్గా వారి మధ్యకు వచ్చి శత్రు యొక్క ఆలోచనలు తారుమారు చేసావు అయ్యా. వారి ప్రతికూలమైన పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చో, శత్రువుల్ని హతమార్చిన దేవుడు అయ్యా. నీకే వందనాలు స్తోత్రాలు అయ్యా. ఈ రాత్రి నీ బిడ్డలు కూడా ప్రభువా అయ్యా వారి ప్రతి పాపాన్ని సన్నిధిలో ఒప్పుకుంటున్నారు కన్నీటితో. ఈ ఉపవాస ప్రార్థనలో వచ్చి ఏకీభవించిన ప్రతి బిడ్డలోనైన పాద సన్నిధానంలో ఒప్పుకుంటున్నారు ప్రతి పాపాన్ని అయ్యా. వారి పక్షాన నేను కూడా ప్రభువా ప్రార్థిస్తున్నానయ్యా. అయానికి విరోధమైన కార్యాలు అయ్యా ఈ బిడ్డలో చేసి ఉండినట్లయితే క్షమించయ్యా, దయతో వన్నించయ్యా. అయ్యా నిన్ను ఆరాధించవలసిన వారిని మరిచిపోయి ఉన్నారేమో ప్రభువా, క్షమించయ్యా, మన్నించు. ఈ రాత్రి ప్రభువా మరి మనసు మార్చుకుంటున్నారు, నీ వైపు త్రిప్పబడుతున్నారు, నువ్వు మాకు కావాలంటున్నారు, నువ్వే మా దేవుడు అంటున్నారయ్యా. నువ్వు లేకపోతే మేము బ్రతకలేమంటున్నారయ్యా, నువ్వు లేకపోతే మేము జీవించలేమంటున్నారు యేసయ్యా. ఈ రాత్రి వారిని క్షమించి మరి ప్రతి పాప దోషాలన్నీ మన్నించి అని అడుగుతున్నానయ్యా. నీ రక్త రుదిరిన దారుల చేత ప్రతి ఒక్కరిని కడుగయ్యా, శుద్ధీకరించయ్యా. వారి మీద ఏలుబడి చేస్తున్న ప్రతి శత్రువు కాడి యేసు నామములో విర్రగొట్టబడును గాక. అయ్యా వారి వ్యాపారాలు నష్టపరిచిన ప్రతి దురాత్మ క్రియలు కాలిపోవును గాక. అయ్యా వారి యొక్క చేతి పనిని పాడు చేసిన దురాత్మ ప్రభావం లయపరచబడును గాక. వారి శరీరాలను రోగాలు పాలు చేసిన ప్రతి ఒక్క అపవాది కాడి విర్రగొట్టబడును గాక. వారి బిడ్డల జీవితాలను పాడు చేసిన ప్రతి దుష్ట దురాత్మ లయపరచబడును గాక. దేవా అయ్యా ఉద్యోగాల నష్టాన్ని, ఉద్యోగాలు కోల్పోయేటట్లు చేసిన దురాత్మ ప్రభావం కాలిపోవును గాక. ఏవైతే కోల్పోయేటట్లు చేశాడో అపవాది ఆ దుష్ట క్రియలన్నీ లయపరచబడును గాక. కోల్పోయిన దానికంటే రెండంతలుగా బిడ్డలకు అనుగ్రహించబడును గాక. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా, యేసునికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. ఎవరైతే ఆత్మికంగా కృంగిపోయి ఉన్నారో, దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నారో, ఈ రాత్రి ప్రభువా వారిని మీరు దర్శించినందుకు వందనాలు ప్రభువా. వారు లేవనెత్తినందుకు నీకు వందనాలయ్యా. ఇంకెప్పుడు ఆత్మికంగా బలహీనలు కాకుండా వారిని బలపరచుదువు గాక. దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా నాయనా మిస్మాలో జరిగిన అద్భుతం ఈ రాత్రినైనా ప్రతి కుటుంబంలో జరుగునుగాక. నీ సహాయం ప్రతి కుటుంబంలోనికి వెళ్ళనుగాక. ఎబెనెజర్గా ప్రతి గృహంలోనికి కదులుదవుగాక. వారికి ఎట్టి సహాయం అవసరమైనదో ఆ సహాయము నీ కృప ద్వారా అనుగ్రహించబడనుగాక. తండ్రి నీకే స్తోత్రాలయ్యా. ఇంకెన్నడూ కూడా నీకు దూరం కాకుండా ప్రతి ఒక్కరిని నీలో స్థిరపరచమని వేడుకుంటున్నాం ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి నైనా ముఖ్యంగా తెలుగు రెండు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. విపరీతమైన వర్షాలయ్యా, అయ్యా వరద ఉధృతి అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నాయనా ఈ ప్రాంతాల మీద నీ దృష్టి నిలిపయ్యా. వారు తెలిసి తెలియ చేసిన ప్రతి పాపాలు దోషాలన్ని క్షమించయ్యా, నీ రక్తంతో కడిగయ్యా. ఎంతోమంది రక్షణ లేని ప్రజలు కూడా ఉన్నారు అయ్యా, రక్షణ పొందుకుని ఇంకా ఆత్మీకంగా దూరమైన వారు ఉన్నారేమో, అందరినీ క్షమించయ్యా. ప్రతి వారిని తట్టు త్రిప్పబడినట్లు కృప చూపండి. మరలా వాయుగుండం అంటున్నారయ్యా, మరలా అల్పపీడనం అంటున్నారయ్యా, నీ నామంలో ప్రార్థిస్తున్నామయ్యా. అవన్నీ యేసు నామంలో తొలగిపోవునుగాక. మంచి వాతావరణం అనుగ్రహించబడునుగాక. అయినా చాలామంది మందిరాలు కూడా నీట మునుగున్నాయి అయ్యా. దైవ చెల్లు కొన్ని మందిరాలు కోల్పోయి ఉన్నారు.
వారందరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా, నైనా ఆ పరిస్థితుల్లో ఎవరైతే ఏ సేవకులు అయితే ఉన్నారో వారందరికీ నీ సహాయం అందించండి ప్రభా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మరలా మంచి మందిరాలు కట్టబడటానికి కృపాద్వారాలు తెరవండి అయ్యా, సహాయం చేయండి. ఇంకా విజయవాడలో వరద నైనా వరద నీరు పరిపూర్తిగా తొలగిపోవడానికి సహాయం చేయండి. ఇంకా సహకరించే చేతులు లేపబడాలి. ఏసయ్యా నైనా నీ ప్రజలు ఇకనైనా తెలుసుకొని నీ తట్టు తిరగాలి. కృప చూపి సహాయం చేయమని అడుగుతున్నానయ్యా. ఎంతోమంది ఆప్తులు కోల్పోయిన వారు ఉన్నారు, బిడ్డలను పోగొట్టుకున్న వారు ఉన్నారు. వారందరినీ కనికరించి ఓదార్చు, ఆదరించయ్యా. ఆస్తి నష్టం జరిగింది ప్రభ, కోల్పోయిన దానికంటే రెండింతలుగా వారికి అనుగ్రహించండి. కృపను చూపండి. తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఏవైతే కోల్పోయినారో రెండింతలుగా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవానికే స్తోత్రాలయ. రేపు ఆరాధనలు కూడా కొన్ని కొన్ని స్థలాల్లో చేసుకోలేని జరిగించలేని పరిస్థితులు ఒకవేళ ఎవరైనా ఉన్నారేమో ప్రభా, వారికి కూడా కృపతోడుగా ఉంచండి అయ్యా. నెక్స్ట్ వీక్ అంతా క్యూర్ అయిపోవాలి, మంచి పొడి వాతావరణం ఉండాలి, ప్రజలు మనస్ఫూర్తిగా మందిరాలను ఆరాధించుకోవడానికి నీ కృప అనుగ్రహించండి. సేవకులు కూడా ఏం కావాలో ప్రతి విధమైన ఆర్థిక సపోర్ట్ మీరు అనుగ్రహించండి తండ్రి. సహాయం చేయమని అడుగుతున్నానయ్యా. ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ఈ వరదలు ఉధృతులు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో ప్రతి వారిని తాకండి అయ్యా. విషం ఊరుపది పూరితమైపోయిన వాటర్ అయ్యా, కలుషితమైపోయింది నాయన వాటర్ అంతా. ఆ వాటర్లోనే నివసిస్తున్నారు కొంతమంది బిడ్డలయ్యా. వారికి ఎటువంటి వైరస్ వారిని సోకకుండా తాకండి నాయన అయ్యా. ఎటువంటి బలహీనతలు వారికి అనారోగ్యాలు సోకకుండా కాపాడండి తండ్రి. తినడానికి కూడా భోజనం లేక వండుకోవడానికి అనుకూలమైన వాతావరణం లేక చాలామంది బాధపడుతున్నారయ్యా. వారందరికీ మీరు సమృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా. నువ్వే సహాయం చేయకపోతే, నువ్వే ప్రజల మనసులు కదిలించకపోతే నీ ప్రజలకు సహాయం అందదు. సహకరించే చేతులు ఇంకా లేవనెత్తండి. గవర్నమెంట్ కూడా ప్రభా అయ్యా మంచిగానే వర్క్ చేస్తున్నారు, అందరిని బట్టి నీకు వందనాలు. ఇంకా మంచిగా వర్క్ చేయడానికి వారికి మంచి హృదయాన్ని మీరు అనుగ్రహించండి. హైదరాబాద్ పట్టణం కూడా చాలా అయ్యా ఇదిగో తండ్రి, వారు కూడా ఎంతో ప్రతికూలమైన వాతావరణమైన పరిస్థితుల్లో ఉన్నారు. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అక్కడ కూడా వర్షం అంతా కూడా కంట్రోల్ అయిపోవాలి, మంచి వాతావరణం దయచేయండి అయ్యా. మూసి నది కూడా పొంగుతుంది అంటున్నారు, ఆ వాటర్ కూడా క్యూర్ అయిపోవడానికి సహాయం చేయండి ప్రభా. ఎక్కడెక్కడ ఇంకే ప్రాంతాల్లో వరద నీరుందో అదంతా తొలగిపోవాలి. కృప చూపి సహాయం చేయమని తండ్రి నాయన. ఏసయ్యా మా యొక్క ఈరోజు ఎంతమంది వర్తమానం విని వారి జీవితాలను మార్చుకుని పశ్చాత్తాపడి నీకు లోబడ్డారు, ప్రతి వారికి నీ సహాయం అందించమని రేపు జరగబోయే ఆరాధన కూడా నీ చేతులకి అప్పగిస్తున్నాం అయ్యా. రేపు ఘనముగా ఆరాధన జరగడా కృప చూపండి. వాతావరణం అంతా మీరు స్వాధీనపరచుకునండి అయ్యా. నా తండ్రి కారు మబ్బులన్నీ తొలగిపోవాలి, మంచి వాతావరణం అనుగ్రహించబడను గాక. ప్రజలందరూ సంఘమంతా కలిసి నేను ఆరాధించినట్లు కృప చూపండి. దూరం నుండి లైవ్ చూసిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని పేరు పేరు వస్తుంది దీవించయ్యా. ఒకవేళ ప్రతికూలమైన పరిస్థితులు ఉండి కూడా లైవ్ చూస్తున్నారేమో, వారిని దర్శించి వారికి కావాల్సిన ప్రతి విధమైన సహాయాన్ని మీరు అందించమని ప్రార్థిస్తూ వారి ప్రతికూల వారియా ఇది వారి ప్రతికూలమైన పరిస్థితులను అనుకూలంగా మార్చబడను గాక. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి విత్తబడిన ప్రతి మాట అయ్యా మా హృదయాలు ఫలభరితంగా మార్చి మహిమ పొందుకున్నామని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి అడిగిన పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడుగా ఉండే ఎల్ల వేళలా మనల్ని నడిపించును గాక. ఆమేన్.